హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో ఈరోజు నేను మీకు చూపించబోయే వీడియో గైనకో మెస్తియా అంటే మగవారిలో ఆడవారిలాగా స్థనాలు రావడం ఇది హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల రావడం అనేది జరుగుతుంది సో ఇలా వచ్చినప్పుడు ఇంట్లో ఉండి ఈ యొక్క ఆడవారిలా వచ్చినటువంటి ఈ స్థనాలను మగవారిలో తగ్గించుకోవడానికి కావలసినటువంటి గృహ చిట్కాను మరియు దీంతోపాటుగా తాగవలసినటువంటి రెండు రకాల ఔషధాలను నేను మీకు ఈ వీడియో ద్వారా చూపించబోతున్నాను సో ఇప్పటివరకు కనుక మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో ముందుగా దీనికి కావలసినటువంటి పదార్థాలు ఇది ఆముదం నూనె మరియు ఇది హారత్ కర్పూర బిల్లలు ఓకేనా సో ఈ కర్పూర బిల్లలు తీసుకోండి తర్వాత ఆముదం నేనే తీసుకోవాల్సి ఉంటుంది సో సో ముందుగా ఈ గైనక్కువ అంటే ఈ మగవాళ్ళలో ఆడవారిలాగా స్తనాలు రావడానికి గల కారణాలను చూసినట్లయితే ఇది హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల రావడం అనేది జరుగుతుంది అంటే ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ మగవారిలో కావడం వల్ల ఏమవుతుంది అంటే ఈ స్తనాలు అనేటివి పెరగడం జరుగుతుంది మగవారిలో సో ఇది ఏ విధంగా అంటే ఏదైతే ఈ మగవారిలో ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వలన టెస్టోస్టిరాన్ లెవెల్ అనేది తగ్గడం మరియు ఫీమేల్ హార్మోన్ అయినటువంటి ఏస్ట్రోజెన్ పెరగడం వల్ల ఈ విధంగా అంటే ఈ యొక్క ఆడవారి సనల్లాగా కావడం అనేది జరుగుతుంది సో దీంతో పాటుగా ఇంకా చాలా అనేక రకాల కారణాలు అనేవి ఉన్నాయి అందులో హెల్త్ పరంగా కూడా సరిగా లేకపోవడము తర్వాత సరైన రీతిలో మందులు అనేటివి వాడకపోవడం సో వీటితో పాటుగా ఎవరికన్నా మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్ కావడం వల్ల కూడా ఈ విధంగా కావడం జరుగుతుంది సో వీటితో పాటుగా యుక్త వయస్సులో వచ్చేటటువంటి సమస్యల వల్ల కూడా ఈ యొక్క గైనకోమెస్టియా జరుగుతుంది సో కారణం ఏదైనా సరే నేను ఇప్పుడు చూపించబోయేటటువంటి ఈ యొక్క చిట్కాలను ఫాలో కండి సో దీనివల్ల మీ చెస్ట్ అనేది నార్మల్గా కావడం అనేది జరుగుతుంది ముందుగా దీనికి లేపనాన్ని తయారు చేసుకునే విధానాన్ని నేను మీకు చూపిస్తాను సో మీరు ఏం చేస్తారంటే ఒక టెన్ ఎంఎల్ వరకు అంటే ఒక టూ టీ స్పూను ఈ ఆముదం నూనెను తీసుకోండి సో చూడండి టూ టీ స్పూను ఆముదం తీసుకోండి సో ఇందులో ఈ యొక్క హారతి కర్పూర బిల్లలు ఏదైతే ఉన్నాయో సో చూడండి సైజు ఈ విధంగా నార్మల్ సైజు తీసుకోండి అంటే చిన్న సైజు సో ఈ విధంగా తీసుకొని ఇందులో ఒక రెండు ఓకేనా ఒక రెండు బిల్లల్ని ఇందులో ఈ విధంగా ఒలిచి ఇందులో వేసేయండి చూర్ణంగా చేసి వేసేయండి ఓకేనా సో మీకు నేను డైరెక్ట్గా ఆయనతో చేసి చూపిస్తున్నాను చూడండి సో ఈ విధంగా చూర్ణం చేసి దీన్ని మిక్స్ చేయండి ఓకేనా సో మంచిగా కలిసేలా మిక్స్ చేయండి అవసరమైతే మీరు ఈ ఆముదం నూనెను ఏదైతే ఉందో సో దీన్ని వేడి చేసి అందులో ఈ హారత్ కర్పూర బిల్లలు వేసినా కానీ అవి కరిగిపోవడం అనేది జరుగుతుంది సో మీకు ఏ పద్ధతి ఈజీగా ఉంటో ఆ పద్ధతి ద్వారా దీన్ని తయారు చేసుకోండి ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ ఔషధాన్ని మీరు రోజు రెండు మూడు సార్లు ఈ యొక్క చెస్ట్ పైన అప్లై చేస్తూ ఉండండి సో అలా అప్లై చేస్తూ ఉండడం వల్ల ఇవి కరిగి అంటే లోపల ఏదైతే కొవ్వు లాంటిది ఏదైతే తయారైందో అది కరిగి మళ్ళీ నార్మల్గా కావడం అనేది జరుగుతుంది సో వీటితో పాటుగా ముందుగా చెప్పినట్టుగా ఏవైతే రెండు రకాలుగా తాగేటటువంటి ఈ యొక్క పదార్థాలు ఉన్నాయో సో వాటి గురించి ఇప్పుడు చెప్తాను సో దీనికి మొదటిది తేనె నీళ్ళు అంటే ఒక హాఫ్ టీ స్పూను తేనెను ఒక గ్లాసు మంచినీటిలో కలిపి రోజు పరిగడుపున తాగుతూ ఉండండి సో ఈ విధంగా తాగడం వల్ల లోపటి నుండి ఏదైతే ఈ ఇన్ఫెక్షన్ కానీ ఇట్లాంటి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో అవి క్లియర్ అయ్యి అంటే ఈ టెస్టోస్టెరాన్ అనేది పెరగడం దాని తర్వాత హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది క్లియర్ కావడం వీటితో పాటుగా లోపటి నుండి కూడా ఈ యొక్క చెస్ట్ అనేది తగ్గడానికి ఈ తేనె నీళ్ళు అనేటివి ఉపయోగపడడం జరుగుతుంది సో వీటితో పాటుగా రెండవ చిట్కాగా పాలు పసుపు అంటే ఒక హాఫ్ టీ స్పూన్ కానీ పావు టీ స్పూన్ కానీ పసుపును తీసుకోండి ఒక గ్లాసు పాలు ఒక గ్లాసు నీళ్ళు పోసి స్టవ్ పైన పెట్టి మరిగిస్తూ అంటే ఈ పసుపు పావు టీ స్పూన్ పసుపు వేసి వన్ గ్లాస్ అయ్యేంత వరకు మరిగిస్తూనే ఉండండి సో అలా వన్ గ్లాస్ అయిన తర్వాత దించి వడపోసుకోండి ఇలా వడపోసుకున్నటువంటి ఈ పాలు పసుపును మీరు రెగ్యులర్గా రోజు రాత్రి వన్ టైము తాగుతూ ఉండండి సో ఇలా తాగడం వల్ల లోపటి నుండి ఈ యొక్క చెస్ట్ అనేది తగ్గడం జరుగుతుంది అంటే లోపటి నుండి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఏదైతే ముందుగా చెప్పానో ఈ స్టెస్టోసన్ లెవెల్ కానీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ కానీ సో ఇట్లాంటి అనేక రకాల్లో కూడా ఈ పాలు పసుపు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది సో దీన్ని కూడా మీరు ఫాలో కావడం వల్ల ఈ ముందుగా చెప్పినట్టుగా ఈ చెస్ట్ అనేది సాధారణ స్థితికి రావడం అనేది జరుగుతుంది సో మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పటి వరకు కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్లకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్